फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर मन यूट्यूब चैनल एंतगानो आदरिस्तु मरी एंतो मंदिकी चेरवेस्तुन्ना प्रति ओक्करिकी ना हृदयपूर्वक कृतज्ञतलु। मरी ई रोज ई वीडियोलो मनं मरोक अद्भुतमैन विशेषमैन अंशानि गुरिंचि तेलुसुकुंदां। ध्यानं बागा कुदिरेंदुकु कोन्नि चिट्कालु। असलु ध्यानं एंदुकु चेयालि अंटे ध्यानंलो मनस्सुकु शिक्षण जरुगुतुंटुंदि। इप्पटि वरकु मन मनस्सुनु అదుపులో లేకుండా చేసి ఉన్నాం, అందువల్లే అది మన మాట వినడం లేదు. మన మనస్సు మన అదుపులో లేకపోవడం వల్ల మనకు వద్దు అన్నది అది కావాలి అంటుంది, మనకు కావాలి అన్నది అది వద్దు అంటుంది. ఎందుకంటే దానికి సరి అయిన శిక్షణ ఇవ్వలేదు కాబట్టి. మరి ఇప్పటి నుంచి ధ్యానం ద్వారా మనం దానికి సరి అయిన శిక్షణ ఇస్తున్నాం. అందుకే పెద్దవాళ్ళు మనస్సును కోతితో పోలుస్తారు, ఎందుకంటే అది ఒక్క దగ్గర కుదురుగా ఉండదు, ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది మనస్సు కళ్ళు తాగిన కోతిలాగా ఉంటుంది, దాన్నే మనము చపల చిత్తం అంటాం. మరి వాడు ఒక దగ్గర కుదురుగా ఉండలేడు. ఇంకొంతమంది మనస్సు ఎలా ఉంటుంది అంటే కోతి కళ్ళు తాగింది, మరి తేలు కూడా కుట్టింది. ఇక ఆ కోతి ఎలా ఉంటుందనేది మనం చక్కగా ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి కొంతమంది మనస్సు అలా ఉంటుంది, అప్పుడు వారి జీవితం ఎలా ఉంటుందంటే అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే అర్థం కాదు. అలాంటి కోతి లాంటి మనస్సుకి ఒక మాస్టర్ శిక్షణ ఇచ్చినప్పుడు అది అద్భుతంగా ఆ మాస్టర్ చెప్పినట్టు వింటుంది ఫ్రెండ్స్. పడుకో అంటే పడుకుంటుంది, సలాం అంటే సలాం చేస్తుంది, నడువు అంటే నడుస్తుంది. మరి దానికి ఎలా సాధ్యమైంది అంటే దానికి శిక్షణ ఇవ్వబడింది. మరి ఆ కోతి లాంటి మనస్సుకు మనం శిక్షణ ఇవ్వాలి, దానితో పనులు మనం చేయించుకోగలగాలి. అంటే ఆ శక్తి మనకు ఉంది, ఆ మార్గము మనకు ఉంది. మరి ఆ మనస్సుకు మనం శిక్షణ ఇవ్వాలి అనంటే ముందుగా దాని దగ్గరకు మనం చేరాలి. మరి అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, అది లోపల ఎక్కడో ఉంది. మరి మనం దానికి దగ్గర అవ్వాలి అనంటే మన దగ్గరున్న ఏకైక మార్గము ధ్యానము. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి దాని దగ్గరకు చేరుకొని దానికి చక్కటి శిక్షణ ఇస్తామో అది మనకు మంచి సేవకుడై ఉపయోగపడుతుంది. మనస్సు మనకు మంచి సేవకుడు కావాలి, అప్పుడే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన జీవితం మనస్సు చేతుల్లోకి వెళ్ళకూడదు మిత్రులారా, అదే మన చేతుల్లో ఉండాలి. మనం ఈ పని చెయ్యి అంటే చెయ్యాలి, వద్దు అంటే ఆగాలి. మనస్సుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది ఇంద్రియాలను వెంట వేసుకుని తిరుగుతూ ఉంటుంది. దానికి ఏం కావాలంటే ఏదైతే అత్యంత సులభంగా దొరుకుతుందో దానితో ఉండాలని కోరుకుంటుంది. ఏదైతే కష్టపడి సంపాదించాల్సి వస్తుందో దాని దగ్గరకు అది పోదు. అందుకే అందరూ ధ్యానం దగ్గరకు రాలేరు. అదే ఒక స్వామీజీ వచ్చి ఆయన చేయి తాకిగానే అన్నీ నయమవుతాయి అనగానే అక్కడికి ఎంతోమంది వెళ్తారు. ఎందుకంటే మనిషికి ఉన్న సహజ లక్షణం ఏంటంటే ఇంకొకరి మీద ఆధారపడడం. నీలోనే అనంతమైన శక్తి ఉంది, ఏదైనా నువ్వు సాధించవచ్చు, సాధన చెయ్యి అంటే మాకు కుదరదు, టైం లేదు అంటుంటారు. అదే కష్టం లేకుండా ఏదైనా వస్తుంది అంటే ఎంతైనా ఖర్చు పెడతారు మిత్రులారు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మన మనస్సు. అలాంటి మనస్సును ధ్యానం ద్వారా మనం శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ ధ్యానం ద్వారానే జరగాలి. మరి ఇలాంటి ధ్యానం మనకు అద్భుతంగా కుదరాలి అని అంటే దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి ఏంటో మనం తెలుసుకుందాం మిత్రులారు. మొట్టమొదటిది, ప్రతిరోజు మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ఇది ప్రాథమికమైనది, అతి ప్రధానమైనది. మన మనోశిక్షణ అద్భుతంగా జరగాలి అని అంటే మనం ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. మీకు వీలైన సమయంలో ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి. మరి మనం ధ్యానం చేసే కొద్దీ మన అంతరంగంలో ఆనందం వస్తుంది. మనం ఆనందంగా ఉన్నామంటే మన దగ్గర ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత అన్నీ ఉన్నట్లే. మనం ధ్యానంలో ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని కోరుకోవాలి. మనం ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటామో మనకు అన్నీ వచ్చేస్తాయి. మనం మరి ఆ గజేంద్ర మోక్షం కథలో ఏనుగును ముసలి కాలు పట్టుకుంటుంది, నీళ్ళలోకి లాగేస్తుంది. అప్పుడు ఆ ఏనుగు ఒక్కసారి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తుంది. ఎప్పుడైతే వేడుకుంటుందో ఆ పిలుపు మహావిష్ణువుకు అందుతుంది. ఆయన ఆ పిలుపు విన్నప్పుడు ఎలా ఉంటాడంటే శంఖుచక్ర గదాహస్త్రాలన్నీ తీసేసి విశ్రాంత స్థితిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ గజేంద్రుడి పిలుపు వింటాడో వెంటనే లేచి
పరిగెత్తుతాడు. వెంటనే ఆయన వెంట లక్ష్మీదేవి పరిగెడుతుంది. ఆ తరువాత అందరూ ఆయన్ని వెంబడిస్తారు మిత్రులారా. మరి గజేంద్రుడు వేడుకొన్నది పిలిచినది ఒక్క మహావిష్ణువునే మాత్రమే. మరి ఆయనతో పాటు అందరూ వచ్చారు. అలాగే మనం కూడా నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని సంకల్పించుకుంటే, మరి ఆ ఆనందం నీకు ఇవ్వాలి అని అంటే దానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలో అవన్నీ ఆటోమేటిక్గా సమకూరబడతాయి. అసలు ఆనందం అనేది మన యొక్క స్వగుణం, మన అసలైన గుణం అదే. దానిని మనం లోపల కప్పివేసి ఉన్నాం. ధ్యానం చేసే కొద్దీ మనకు ఆనందం పెరుగుతుంది. అది కూడా అలౌకిక ఆనందం, మరి ఇంద్రియాతీత ఆనందం మనకు లభిస్తుంది. దీనికి కారణం అవసరం లేదు, అనుక్షణం ఆనందంగా ఉంటాం అంతే. అసలు మనల్ని తిట్టినా పొగిడినా ఏం చేసినా ఆనందమే. కాబట్టి మనం ప్రతిరోజు ధ్యానం చేసే కొద్దీ మన అంతరంగంలో ఆనందం నిండుతుంది మిత్రుల. మరి ఇంకొకటి, మీరు ధ్యానం చేసేటప్పుడు అనుభవాల కోసం ప్రయత్నించాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది ధ్యానం చేస్తూ నాకు అనుభవాలు రాలేదే అని బాధపడుతూ ఉంటారు. మరి అనుభవాలు రాలేదని ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ముందు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరికీ అనుభవాలు బాగా వస్తాయి. నేను చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు రావటం లేదేం లేదని బాధపడవలసినటువంటి అవసరం లేదు. చక్కగా మనం ప్రతిరోజు ధ్యానం చేసే కొద్దీ మనకు ఏం రావాలో అవి ఖచ్చితంగా వస్తాయి. మరి ఈ భూమి మీద ఎవరి అనుభవాలు వారివి, ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరికి వచ్చిన అనుభవాలు ఇంకొకరికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి సాధన వారిదే. మనకు ధ్యానం బాగా కుదరాలి అంటే ఇటువంటి ఆలోచనలు తీసివేయాలి. ధ్యానం చేసేటప్పుడు మనం ఆలోచనల వెంట పోరాదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకు కళ్ళు తెరిచినప్పటికంటే కళ్ళు మూసేనప్పుడే ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కళ్ళు మూసినప్పుడే ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటితో పాటు మనం వెళ్ళకూడదు. ఆలోచనలు కట్ చేయాలి. ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆలోచనలతో పని లేదు. ఆలోచనల దగ్గరికి మనం వెళ్ళరాదు, శ్వాసతోనే ఉండాలి. ఇదే మనం మన మనస్సుకి ఇచ్చే శిక్షణ. క్రమంగా మనకు ఆలోచనలు తగ్గి మనసు ప్రశాంతం అవుతుంది. ఇంకా మనం ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళినా వెంటనే ప్రశాంత స్థితికి వెళ్తాం. మనం ఎప్పుడైతే ఆ శిక్షణ మనస్సుకు ఇస్తామో అప్పుడు మాత్రమే మనకు ఇలాంటి స్థితి లభిస్తుంది. సో ఎవరికైనా మొదట్లో ఆలోచనలు రావడం సహజమే. కానీ మన ప్రయత్నం, మన సాధన కొనసాగే కొలది మనం ఆ ఆలోచనల నుంచి బయటపడతాం. ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మొదట్లో ఎక్కువగా ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే మనస్సుకి స్వేచ్ఛనిచ్చేసాం. కాబట్టి అది ఒక్కసారిగా కుదురుగా ఉండాలంటే కుదరదు. మనం చిన్నగా మనస్సును ఒక్క దగ్గరికి తీసుకుని రావాలి. అందుకే పెద్దవాళ్ళు లాలయే చిత్త బాలకం అన్నారు. అంటే ఒక తల్లి బిడ్డను ఎలా ఓదారుస్తుందో, ఎలా లాలిస్తుందో అలా మన మనస్సును అలా ఓదార్చాలి, అలా లాలించాలి. అప్పుడు అది మన వశమవుతుంది. అందువల్ల మనం ధ్యానం చేసేటప్పుడు మనం అందరినీ, అన్నింటినీ మర్చిపోయి మనతో మనం ఉంటాం. అందువల్ల మనం ఎప్పుడు ఆలోచన వెంట వెళ్ళకూడదు. మరి ఇంకొక చిట్కా ఏంటంటే, ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు ధ్యానం చేయాలి. మనం మన శరీరానికి ఎలా అయితే సమయానికి ఆహారం ఇస్తున్నామో ఆత్మకి కూడా ధ్యానం అలాగా. మనకు అవకాశం దొరికినప్పుడు 3 గంటలు ధ్యానం చేయాలి. అది మనం ఆత్మకిచ్చేటువంటి విందు భోజనం. 3 గంటల సాధన దొరకనప్పుడు, 1 గంట సాధన దొరికినప్పుడు 1 గంట సాధన చేయాలి. మరి 1 గంట కూడా కుదరనప్పుడు, 1/2 గంట సాధన దొరికినప్పుడు, 1/2 గంట సమయం దొరికినప్పుడు 1/2 గంట సాధన చేయాలి. ఆ 1/2 గంట సమయం కూడా దొరకనప్పుడు 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఎంత సమయం మీకు కుదిరితే అంత సమయం ఆ ధ్యానానికి ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. మరి ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు కళ్ళు మూసుకొని హ్యాపీగా కూర్చోవాలి. మరి ఇంకొకటి, మనం ఎప్పుడు ధ్యానం చేసినా చిరునవ్వుతో ధ్యానం చేయాలి. అంటే మనం మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ చిరునవ్వు అనేది మనం ఎప్పుడూ మన ముఖం నుంచి వెలువరిస్తూ ఉండాలి.
మనం చిరునవ్వుతో ధ్యానం చేసినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండి ధ్యానం బాగా కుదురుతుంది. నిరంతరం ఏదో సాకులు చెప్పి ఆ ధ్యాన సాధన అనేది ఆపకూడదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ముందు ధ్యానం చేసి ఆ పనిని మొదలు పెడితే ఆ పనిని అద్భుతంగా చేయగలం. యోగః కర్మసు కౌశలం అన్నారు కదా పెద్దలు. అంటే ఎవరైతే యోగత్వంలో ఉంటారో వాళ్ళ చేసే కర్మలు చాలా అద్భుతంగా ఉంటాయని దాని అర్థం మిత్రులారు. అందుకే మనం ప్రతి పని మొదలుపెట్టే ముందు ధ్యానం చేయాలి. మనకు పనులు నిరంతరం ఉంటాయి. ఎన్ని పనులున్నా మనం రోజు ధ్యానం సాధన చేయాలి ఫ్రెండ్స్. ఏదో ఒక సాకు చెప్పి ధ్యానాన్ని మానడము, పోస్ట్పోన్ చేయడం అన్నది చేయకూడదు. ఉపయోగం ఉన్నదానికోసం ఉపయోగం లేని దాన్ని వదులుకోవడంలో తప్పు లేదు. ఆ సమయాన్ని మనం సాధనకు ఉపయోగించుకోవాలి. మరి ధ్యానం చేయకపోతే ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది మిత్రులారు. ఈ భూమి మీద ఈ ఆత్మ తనను తాను తెలుసుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకు వస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్నో జన్మలు వృధా చేశాం. ఎందుకంటే మనకు ధ్యానం తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసింది. ఏం చేస్తే ఈ భూమి మీదకు మళ్ళీ మళ్ళీ రామో అదే మనం చేయాలి. అదే ధ్యానం. మరి దానిని మనం ఏ కారణం చేత వదిలిపెట్టకూడదు. అలా ధ్యానం చేసి ఈ భూమి మీదకు రావడం ఆగిపోవాలి. తర్వాత ఇంకొక అద్భుతమైన లోకంలో ఉన్నతమైన జన్మను తీసుకోవాలి. కాబట్టి సాకులు చెప్పి ధ్యానం సాధనను మనం ఎప్పుడు కూడా ఆపకూడదు. ఇంకొకటి, పనికిరాని సంభాషణలను పూర్తిగా వదిలేయాలి. మరి ఇలాంటి మాటల వల్ల మనకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు మిత్రులారు. మనం ఆ మాటలకు ఉపయోగించే సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకోవాలి. ఆ పనికిరాని మాటలు, సంభాషణలు మన ధ్యానం మీద ప్రభావితం చూపిస్తాయి. ఎలా అంటే మన మనస్సు అదుపులో ఉండి ఎవరైనా చెప్పిన మాటలను విని వాటిని లోపలికి తీసుకోకుండా బయటనే వదిలేస్తే మనకు చాలా మంచిది. కానీ మనం అలా వాటిని వదిలి రాము. వాటిని మనం మన ఇంటిదాకా మోసుకొస్తాం. ఇలాంటి పనులను మనం వెంటనే మానేయాలి. మరి ఇలాంటి మాటలను మనం లోపలికి తీసుకున్నామంటే మన మనస్సు గందరగోళమవుతుంది. అలాగే ధ్యానం కూడా చక్కగా కుదరదు. కాబట్టి అలాంటి సంభాషణలను మనం ఎప్పుడూ చేయకూడదు. తరువాతి శాంతిని పొందిన తర్వాత ధ్యానాన్ని వదిలిపెట్టకూడదు. అంటే ధ్యానం చేసిన తర్వాత మనకు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతాం. మన కోరికలు తీరిన తర్వాత ధ్యానాన్ని వదలకూడదు మిత్రులారు. ఎందుకంటే ధ్యానం ఎంతో మహోన్నతమైనది. మనం నిరంతరం ధ్యానాన్ని సాధన చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉండే కొద్దీ మనం మరింత ఆనందాన్ని పొందుతాం. అలాగే మనం ఎప్పుడు కూడా ధ్యానాన్ని ఒక మందులాగా వాడకూడదు. మనం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎప్పటి వరకు ధ్యానం చేయాలి అని అంటే మన శ్వాస ఉన్నంత వరకు చేయాలి. మరి ఎన్ని రోజులు ఈ ధ్యానాన్ని మనకు దూరం చేసి ఉన్నారు ఎన్నో నియమాలు, నిబంధనలు పెట్టి. సో ఇలాంటివన్నీ విని మనం ఈ ధ్యానాన్ని మనం దూరం చేసుకుని ఉన్నాం. మనం చేయలేమని, మనకు కాదు అని, సో రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం ఈ ధ్యానానికి దూరం అయ్యాం. అందువల్లే మనకు ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ మనకు చేరువయ్యాయి. అలాగే మొదటిసారిగా అంటే ప్రాథమికంగా మన ధ్యాన సాధన మొదలుపెట్టినప్పుడు ఒకే స్థలంలో కూర్చొని ధ్యానం చేయాలి. అలాగే ఒకే సమయాన్ని ఎంచుకోవాలి. మొదటి 40 రోజులు మనం ఒకే చోట కూర్చొని ఒకే సమయంలో ధ్యానం చేస్తే ఆ ధ్యాన స్థితి మనకు అద్భుతంగా కుదురుతుంది మిత్రులారు. ఎందుకంటే మనము ఆ మనస్సుకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాంటప్పుడు దాన్ని మనం చక్కగా మనవశం చేసుకోవాలి అని అంటే దానికి ఒక నిబంధనను మనం ఏర్పాటు చేయాలి. ఒకే సమయము, ఒకే ప్లేస్ అన్నది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు చక్కగా ఆ మనస్సు ఆ ధ్యాన స్థితిలోకి వెళ్లేందుకు సహకరిస్తుంది. అలాగే ఒకే ప్లేస్ ఎంచుకోవడం వల్ల అక్కడ ఒక మంచి ఎనర్జీ ఫార్మేషన్ అయ్యి మనకు ధ్యానం చక్కగా కుదురుతుంది. అలాగే ఈ ధ్యానం మనం చేసుకోవాలి అని అంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఈ ధ్యానం చేసే కొద్దీ ఎంతో అద్భుతంగా, ఆనందంగా జీవిస్తాం. మనం సంసారంలోనే మోక్షాన్ని వెతుకుతున్నాం మిత్రులారా. వేమన చెప్పినట్లు మోక్షం అంటే ఎక్కడో పరదేశమున లేదు, తన్ను తాను ఎరిగినటువంటి వాడే మోక్షాన్ని పొందినవాడు అంటారు ఆయన. సో ఎవరైతే తనను తాను తెలుసుకుంటారో వారు మోక్షాన్ని పొందినట్టు లెక్క మిత్రులారా.
మరి మోక్ష సాధన కోసం మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి హ్యాపీగా మనం మన సాధన కొనసాగించే కొద్దీ చక్కగా మనం ఆ మోక్ష స్థితికి చేరుకుంటాం మిత్రులారా. మరి ఈ చిట్కాలను పాటిస్తూ ధ్యానం చేసి ఆనంద స్థితిని అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.